విద్యార్థులకు శుభోదయం. ఈరోజు మనం స్నేహలత లేఖ అనే పాఠ్యభాగాన్ని చర్చించుకుందాం. ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రథమ సంవత్సరం రెండవ సెమిస్టర్లో రాయప్రోలు సుబ్బారావు గారు రచించినటువంటి స్నేహలత లేఖ అనే పాఠ్యాంశాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. పాఠ్యాంశాల నిర్ణయం తర్వాత విద్యార్థుల అభిప్రాయాలు, అధ్యాపకుల సూచనలను అనుసరించి పాఠ్య ప్రణాళికను పునర్నిర్మించుకునే అవకాశం ఉంటుంది. ఆ పునర్నిర్మాణానికి అనుకూలంగా స్నేహలత లేఖ అనే పాఠ్యాంశాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఈ యుగల బోధన ద్వారా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుందాం. నాతో పాటు ఈ పాఠ్యాంశాన్ని బోధించడానికి డాక్టర్ మట్టా సంపత్ కుమార్ రెడ్డి గారు, సహాయ ఆచార్యులు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కరీంనగర్. నేను డాక్టర్ కోయి కోటేశ్వరరావు, సహాయ ఆచార్యులు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ. స్నేహలత లేఖ కవి పరిచయానికి వస్తే, రాయప్రోలు సుబ్బారావు గారు ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి, విశేషమైన ప్రసిద్ధిగాంచినటువంటి కవి రాయప్రోలు సుబ్బారావు గారు. వీరు బాపట్ల తాలూకా గార్లపాడు అనే గ్రామంలో 15/3/1892 సంవత్సరంలో జన్మించటం జరిగింది. రాజమండ్రి, కాకినాడ, హైదరాబాదుల్లో ఈయన విద్యాభ్యాసం కొనసాగింది. ఆ తరువాత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించినటువంటి శాంతినికేతన్లో వీరు గురుకుల వాసం చేసి అనేక విషయాలు నేర్చుకున్నటువంటి అంశాన్ని కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వీరు అనువాద కావ్యాలు రాశారు. గోల్డ్ స్మిత్ రాసిన హెర్మెట్ని లలిత అనే పేరుతో కావ్యంగా అనువదించారు. అలాగే టెన్నిసన్ రాసినటువంటి డోరా అనే కావ్యాన్ని అనుమతి అనే పేరుతో కావ్యంగా రచించారు. అలాగే ఉమర్ ఖయ్యామ్ పార్సీక రుబాయిలను మధుకలశం పేరుతో రచించారు. అలాగే సంస్కృతంలో ఉన్నటువంటి భజగోవిందం, సౌందర్య లహరి కావ్యాలను తెలుగులోకి వీరు అనువదించారు. ఇక వీరు తెలుగు సాహిత్యంలో అనేక స్వతంత్రమైన కావ్యాలు రాసి తెలుగు సాహిత్యంలో మిగతా కవులందరూ తన వైపు చూసే విధంగా చేశారు. వాటిల్లో తృణకంకణము, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమారము, ఆంధ్రావళి, జడకుచ్చులు లాంటి రచనలు చేశారు. అలాగే కొన్ని లక్షణ గ్రంథాలు రాశారు. రాయప్రోలు వారు తనకంటూ కొన్ని కవితా లక్షణాలను నిర్మించుకున్నారు. ఆ లక్షణాలకు కేంద్ర బిందువుగా ఆ లక్షణాలను ప్రబోధిస్తూ రమ్యాలోకము, మాధురీ దర్శనము అనే లక్షణ గ్రంథాలు కూడా రచించారు. అలాగే రూప నవనీతము అనే స్త్రీ మనస్తత్వ ప్రతిపాదిత కావ్యాన్ని కూడా వీరు రచించటం జరిగింది. అలాగే రాయప్రోలు సుబ్బారావు గారు అనేక పురస్కారాలు కూడా అందుకోవడం జరిగింది. మిశ్రమంజరి కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం వీరికి 1968 గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1977 కళాప్రపూర్ణ బిరుదును వీరికి ప్రదానం చేసింది. ప్రధానంగా రాయప్రోలు సుబ్బారావు గారు తన మేనమామ అయినటువంటి అవ్వారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద సంస్కృత కావ్యాలు చదువుకున్నారు. వారి ప్రభావం ప్రాథమికంగా వీరి మీద ఉంది. అలాగే తర్వాత కొమర్రాజు లక్ష్మణరావు పంతులు గారితో కలిసి కొంతకాలం పనిచేశారు. లక్ష్మణరావు గారి ద్వారా వీరిలో జ్ఞాన గవాక్షాలు తెరుచుకున్నాయి రాయప్రోలు సుబ్బారావు గారిలో. అలాగే ఆంగ్ల భాష అధ్యయనం
కారణంగా వాట్స్వర్త్, షెల్లీ, కీట్స్, టెన్నిసన్, బ్రౌనింగ్ లాంటి ఆంగ్ల కవుల ప్రభావం కూడా వీరి మీద పడింది. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి సార్. మనం సార్ రాయపల్లి సుబ్బారావు గారి యొక్క పిన్న తల్లి చిన్నమ్మ గారు చిన్నప్పుడే తనకు భజగోవిందం కావ్యం అనువాదం చేయమని అడగడము, ఆ తర్వాత అనసూయ కథను రాయమని చెప్పినప్పుడు మన భారతీయ సాహిత్యంలో ఎందుకురా నాయన ఇట్లా స్త్రీ అంటే ఒక అల్ప వస్తువుగా కనబడుతూ ఉంది. అనసూయ కథనే మనం తీసుకున్నప్పుడు అనసూయ మనసు మంచిదైంది కాబట్టి తన యొక్క ఆ ముగ్గురు త్రిమూర్తులని శిశువులుగా భావించి వాళ్ళకి అన్నం తినిపించింది కదా. అట్లాంటి ఒక ఉదాత్తమైనటువంటి స్త్రీని గౌరవించే సాహిత్యం మనకు కూడా రాకూడదా, మనం అట్లాంటి ప్రయత్నం చేయొద్దా అని అన్నప్పుడు ఆ చిన్న మనసులో అది చాలా పెద్ద బీజాన్ని నాటింది. దానితోనే ఆయన దృక్పథము స్త్రీల యొక్క ఆత్మగౌరవం వైపు, స్త్రీలని ఒక తల్లి భావన వైపు తీసుకెళ్ళింది. అప్పుడే ఆయన భారతమాత అనుకోండి, ప్రతి కష్టకములు అనుకోండి, అనుమతి అనుకోండి, లలిత అనుకోండి, స్నేహలత అనుకోండి, ఈ అన్ని కావ్యాలలో స్త్రీకి ఒక గొప్ప స్థానాన్ని కట్టబెట్టాడు. సంఘంలో పురుషుడు స్త్రీ ఇద్దరూ సమానమనేటువంటి ఒక కొత్త భావనకి ఆయన లో ఆ బీజం అనేటువంటి మహానుభావురాలు ఆయన పినతల్లి. బాగుంది. పినతల్లి ప్రభావం వల్ల ఆయనలో ఒక గుణాత్మకమైన మార్పు వచ్చింది. దానివల్లనే స్త్రీ ప్రబోధిత కావ్యాల్ని రాయప్రోలు వారు రచించారు. బాగుంది. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రభావం కూడా రాయప్రోలులో ఒక కొత్త సౌందర్య దృక్పథాన్ని అలవాటు చేసుకోవడానికి దోహదం చేసింది అని మనం చెప్పుకోవచ్చు. రాయప్రోలు వారు పశ్చిమ బెంగాల్ వెళ్ళి అక్కడ శాంతినికేతనలో గురుకుల వాసం చేయటం వల్ల ఆయనకి అనేక పారమార్థిక సౌందర్యాత్మక విశేషాలను తెలుసుకునే అవకాశం వచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ ద్వారా. అలా ఈ అన్ని కోణాల నుంచి రాయప్రోలు వారి సాహిత్య వ్యక్తిత్వం నిర్మాణమైంది. ఈ నిర్మాణంలో నుంచే ఆయన సృజన ఆవిర్భవించింది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే రాయప్రోలు వారు వారిలో గొప్ప ఇవాళ రాయప్రోలు వారి యొక్క ప్రాసంగికత, వారి రచనలకి విలువ ఇవాళ పెరుగుతూ వస్తూ ఉంది. ఇవాళ ప్రపంచీకరణ నేపథ్యంలో నా జాతి, నా భాష, నా దేశము అనే ఆత్మగౌరవ విశ్వాసం ఏ జాతికైనా అవసరము. తన కాలంలో జాతీయోద్యమం జరిగేటప్పుడు జాతీయోద్యమానికి అవసరమైన తాత్విక భావజాలాన్ని రాయప్రోలు వారు తన కవిత్వం ద్వారా అందించారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని ఎలుగెత్తి చాటారు రాయప్రోలు వారు. స్త్రీలు పొంగిన జీవగడ్డ, అలాగే స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే పాట కానీ, అలాగే అనుమానమేలరా అవమానమేలరా భారతీయుడనంచు చాటి చెప్పుకోవడానికి అని భారతీయ పౌరుని యొక్క మౌలిక అస్తిత్వాన్ని 1000 గొంతుకులతో రాయప్రోలు వారు చాటి చెప్పారు. అలాగే ఇందాక మీరు అన్నట్టుగా స్త్రీ పురుష సంబంధాలని, స్త్రీని ఏ విధంగా అర్థం చేసుకోవాలనే అంశాలని రాయప్రోలు వారు చాలా సంస్కారవంతంగా తన కావ్యాల ద్వారా పొందుపరిచారు. సంఘ సంస్కరణ ఉద్యమ ప్రభావం కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి గురజాడ ప్రభావం కావచ్చు, వాటికంటే భిన్నంగా గురజాడ స్త్రీ గురించి ఆలోచించాడు. ప్రాచీన కాలంలో స్త్రీ యొక్క అంగాంగ వర్ణనలు మాత్రమే ప్రాచీన కవులు పరిమితమయ్యారు. కాబట్టి స్త్రీ శారీరక సౌందర్యాన్ని కాకుండా స్త్రీ యొక్క ఆత్మ సౌందర్యాన్ని వర్ణించాలి అనే భావనకు ఆధునిక కవిత్వంలో మూలం రాయప్రోలుతో మొదలైంది. అలాగే స్త్రీని ఒక దైవ సమానంగా, దైవంలాగా చూడనవసరం లేదు, స్త్రీని ఒక మాతృమూర్తిగా, ఒక స్నేహితురాలిగా ఆరాధించాలి, ప్రేమించాలి అనే ఒక ఉదాత్త సమానత్వ ఎరుకను తన కావ్యాల ద్వారా చెప్పాడు. స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉండాలో తెలియాలంటే వారి కావ్యాలు తృణకంకణం చదవాలి, స్నేహల చదవాలి, అలాగే కష్టకమల కూడా చదవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆయన ఇప్పుడు ఈ సమాజానికి, ఈ యువతీ యువకులకు అవసరమైన అమలీన శృంగార తత్వము అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన తెలుగు సాహిత్యానికి అందించాడు. శృంగారము అనగానే కేవలం శారీరక సంబంధాల్లో నుంచి అర్థం చేసుకోవడం కాదు, కామానికి అతీతమైన ప్రేమ తత్వాన్ని యువతీ యువకులు గ్రహించాలి. యువతీ యువకులు ప్రేమించుకున్నప్పుడు, విధివశాన పెళ్లి జరగనప్పుడు అంతమాత్రం చేత వారి మధ్య ద్వేషభావాలు రగలాల్సిన అవసరం లేదు, పగలు ప్రతీకారాలు రగలాల్సిన అవసరం లేదు, వారు మంచి స్నేహితులుగా వియోగంతో ఉండవచ్చుననే ఒక అద్భుతమైన ప్రేమతత్వాన్ని ఈనాడు
యువతీ యువకులు అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక అమూర్తమైనటువంటి ఒక అద్భుతమైన ప్రేమతత్వాన్ని రాయపురాలు సుబ్బారావు గారు చెప్పడం జరిగింది. 1914లో స్నేహలత యొక్క ఆత్మార్పణ జరిగింది. అది ఇప్పటికీ లెక్క పెట్టుకుంటే 105 ఏళ్ళు అయింది. ఈ 105 ఏళ్ల కాలంలో మనము సాంకేతికంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, జెండర్ పరంగా మనం చాలా అభివృద్ధిని సాధించామని మనం అనుకుంటున్నాం. మరి అట్లాంటప్పుడు నిన్న మొన్నటి సంఘటనలు కూడా స్త్రీలు రాత్రిపూట కాదు కదా, మిట్ట మధ్యాహ్నం కూడా ఒంటరిగా బయట తిరిగేటువంటి వాతావరణము, ఒకసారి ఒక అమ్మాయి ఇంట్లోంచి బయటికి వెళ్ళింది అంటే మళ్ళీ ఆమె క్షేమంగా ఇంటికి వస్తుందా రాదనేటువంటి పరిస్థితిని మనకు విశ్వాసం కలిగించలేకపోతున్నాం మన వ్యవస్థలో, మన సమాజంలో. కాబట్టి ఈ స్నేహలత లేఖ యొక్క 105 ఏళ్ల ప్రయాణంలో కూడా, ఈ ప్రస్థానంలో కూడా మనము స్త్రీని ఏ స్థానంలో అయితే చూడదలుచుకున్నామో ఇంకా తనని ఆ స్థానంలోకి చేర్చలేకపోతున్నాము. కాబట్టి రాయపురుల సుబ్బారావు గారి స్నేహత యొక్క ఈ రచనకి ఇప్పటికీ ఇంకా ఏమి పెద్దగా మార్పు జరగలేదని మనం అనుకోవచ్చు. ప్రాసంగికత తప్పకుండా ఉంది అని నేను ఆ సమస్య అలాగే ఉంది. కాబట్టి ఇంకా అది అలాగే ఉండడం కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉత్పన్నమయ్యాయి కొత్తవి. అంటే మనం ఏదైతే ఆధునికత అని అనుకుంటున్నామో దాని వెంబడి ఇంకా కొత్త సమస్యలు చాలా వచ్చి చుట్టుముట్టినాయి. బాగా చెప్పారు. అలాగే రాయపురాలు వారు స్త్రీ పురుష సంబంధాలని పునర్నిర్వచించడంతో పాటు, ప్రేమతత్వాన్ని పునర్నిర్వచించడంతో పాటు ప్రకృతి తత్వాన్ని కూడా తన రచనల ద్వారా అద్భుతంగా చాటి చెప్పారు రాయపురాలు సుబ్బారావు గారు. ప్రకృతి అనగానే మనకు ప్రాచీన కవిత్వంలో కల్పవృక్షాలు, చందన తమాల, ఖర్జూర వృక్షాల వాతావరణం కనబడుతుంది. దానికి భిన్నంగా రాయపురాలు సుబ్బారావు గారు తన కవిత్వంలో ఆకుతోటల గురించి, చిరు నిమ్మ చెట్ల గురించి, అలాగే కొత్తిమీర చేల గురించి, ఈ గ్రామీణ సౌందర్యాత్మకమైన ప్రకృతి తత్వాన్ని అద్భుతంగా రాయపురాలు వారు నిరూపించడం కూడా జరిగింది. అలాగే ఆయన స్త్రీ లేకపోతే పురుషుడు జంతుప్రాయుడు, పశుప్రాయుడు అవుతాడు. వీ హ్యాడ్ బీన్ బ్రూటస్ వితౌట్ యూ అని ఓట్వే చెప్పినటువంటి ఒక కవిత ఖండికతో స్నేహలత పీఠిక ప్రారంభమవుతుంది. ఆ పీఠిక ద్వారా ఆయన స్త్రీని ఎలా ఉదాత్తంగా అర్థం చేసుకున్నాడో చెప్పాడు రాయపురాలు వారు. ఇది మనం చాలా కీలకంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో 4 దశాబ్దాల పాటు పాఠాలు బోధించినటువంటి కవయిత్రి సాహితీవేత్త ఆచార్య కాచాయిని విద్మహే గారి అభిప్రాయాన్ని మనం విందాం. సుబ్బారావు రాసిన ఖండకావ్యం స్నేహలత 1914లో రాశాడు ఆయన. ఇది ఒక వాస్తవ ఘటన నుంచి వచ్చినటువంటి రచన. అంటే తన కాలంలో స్నేహలత అనే ఒక అబ్బాయి వరకట్న దురాచారాన్ని నిరాకరిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్య విషయాన్నే తీసుకొని ఈయన ఖండకావ్యం రాశాడు. ఆమె చనిపోతూ రాసినటువంటి లేఖ ఒకటి ఉన్నది. ఆ లేఖని దీనిలో యథాతథంగా చివరి భాగంలో ఇచ్చాడు ఆయన. అయితే ఆ లేఖ కంటే ముందర వచ్చిన కథను కల్పించాడు. ఆ కథాకల్పనలో స్నేహలత ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, గంగానది మరివా ఒడ్డు ప్రాంతాలలో ఒక గ్రామానికి చెందిన అమ్మాయి. ఆమె గంగానదికి వెళ్తుంది సాయంత్రం శ్రీకారు. ఆమెతో పాటు ప్రియంవర అని ఆమె స్నేహితురాలు. అంటే ఆమె స్నేహితురాలు సరే ఒకటే ఒక 5-6 ఏళ్ళు పెద్దది. అయినా సరే వాళ్ళిద్దరి మధ్య భావాలను ఇచ్చుకోవడం చాలా ప్రధానంగా ఉంది. అయితే ఇక్కడ ఈ కావ్యాన్ని రాయడంలో రాయపురాలు సుబ్బారావు గారు రెండు పనులు చేశారు. ఒకటేంటంటే ఇది స్త్రీ సమస్య అనుకుంటాం మనం, అంటే వరకట్న సమస్యకు సంబంధించింది కనుక వరకట్న సమస్యను వ్యతిరేకిస్తూ ఆమె దానికి ఆత్మహత్య చేసుకుంది కనుక అది స్త్రీ సమస్య. కానీ ఈ స్త్రీ సమస్యని సమకాలపు జాతీయోద్యమం, ఆంధ్ర రాష్ట్రోద్యమం ఈ రెండింటితోటి కలిపి రాయటం దీనిలో ప్రధానమైనటువంటి లక్ష్యం. ఎందుకంటే ఆ ముందు కథ వాళ్ళిద్దరు గంగానదికి పోయినప్పుడు ఆ గంగానదిలో గురించి కీర్తిస్తాడు. అంటే గంగానది ఎంత గొప్పది, భారతదేశపు పవిత్రతకు లేకపోతే భారతదేశపు గొప్పతనానికో ఔన్నత్యానికో అదొక నిదర్శనంగా గంగానదిని వర్ణించడం అన్నది.
అదే సమయంలో ఆ గంగ ఎన్ని కన్నీళ్లను దాచుకున్నది అనేటువంటి విషయాన్ని కూడా వర్ణిస్తాడు. ఆ పద్యాలు అంటే వీరిద్దరి మధ్య సంభాషణగా సాగుతుంది. ప్రియం వదకిను స్నేహలతకు మధ్య సంభాషణగా సాగుతుంది. ఆ సమయంలో వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఈ కీర్తనేమో ఒక గంగానదిని వర్ణించటమేమో మనకు ఆ రోజున ఆంధ్ర భాషాభిమానము జాతీయాభిమానంలో ఒక ప్రధాన లక్షణం, మన దేశ వనరులనన్నింటినీ ప్రస్తావించుకోవడం, మన క్షేత్రాలను మన ప్రాంతాలను ప్రస్తావించుకోవడం, కీర్తించుకోవడం ఒక లక్షణం. ఆ రకంగా అదొక పని నెరవేరింది. అదే సమయంలో ఈయన జాతీయోద్యమము గురించి కూడా ప్రస్తావిస్తాడు. స్నేహలత ముఖంగా ప్రస్తావిస్తాడు. స్నేహలత అంటుంది జాతీయోద్యమము ఇట్లా నడుస్తున్న కాలంలో, అంటే ఒక అభ్యుదయకరమైనటువంటి ఉద్యమం నడుస్తున్న కాలంలో, స్త్రీలు ఎందుకు ఇంకా ఇటువంటి దురాచారాలకు గురి కావాల్సి వస్తుంది అనేది అక్కడ ప్రశ్న. అయితే ఆ రెండో భాగము మనకు రాయపురం సుబ్బారావు గారికి ఆయన ఒక స్త్రీల కోణం నుంచి రచనకే ప్రారంభించినటువంటి, అంటే ఆధునిక కాలంలో స్త్రీ పురుష సమానత్వం అనేటువంటిది ఒకటి ఉంది, స్త్రీ పురుషుల మధ్య ఒక స్నేహ సంబంధం అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది అని భావించాడు. అందుకనే ఆయన అమరణ శృంగారం అనేటువంటి భావనని అభివృద్ధి చేసింది కూడా ఆ నేపథ్యం నుంచి. ఎందుకంటే ఆధునిక అవసరాలు, కాలేజీలు, ఉద్యోగాలు, కలిసి చదువుకోవడం ఇవన్నీ వచ్చినప్పుడు మనకి ఇంతవరకు మన ప్రబంధాలన్నీ ఇచ్చినటువంటి దృష్టి ఏమిటంటే స్త్రీని శృంగార వస్తువుగా చూపించడమే ఇచ్చాం. ఆమె భోగ వస్తువు, అందువల్ల ప్రేమ, శారీరక సంబంధం వీటిని గురించే చెబుతూ వచ్చింది. అయితే ఈ ఆధునిక కాలంలో ఈ భావన సరైనటువంటిది కాదు, వీళ్ళిద్దరి మధ్య అభివృద్ధి చేయాల్సింది, అందువల్ల ఒక స్నేహ భావన అభివృద్ధి చేయాలని చెప్పారని. ఇప్పుడు మనం ఆచార్య కాత్యాయని విద్మహే గారు చెప్పినటువంటి స్నేహలత పాఠ్యభాగ నేపథ్యాన్ని విన్నాం. సంపత్ కుమార్ రెడ్డి గారు, ఈ పాఠ్యభాగ నేపథ్యం గురించి మీరు ఎలా విశ్లేషిస్తారు? సాహిత్యము సమాజం నుండి సమాజం కొరకు, సమాజాన్ని ఇప్పుడున్నటువంటి స్థితి కంటే ఇంకా మంచి స్థితికి తీసుకుపోయేందుకు దోహదపడదనడానికి మనకేమీ అనుమానం లేదు. స్నేహలత లేక ఈ దేశంలో జాతీయోద్యం పెళ్ళుబుతున్న కాలంలోది, మన స్వాతంత్రం మనకి కావాలి అనుకునేటువంటి ఒక దేశం యావత్తు కోటాను కోట్ల జనం అందరూ కూడా ఒక గొప్ప అభ్యుదయ లక్షణంతో పోరాడుతున్నటువంటి కాలంలో ఒక సంఘటన జరిగింది. 1914 ప్రాంతంలో పశ్చిమ బెంగాల్లోని కలకత్తా చుట్టుపక్కల ఒక చదువుకున్న అమ్మాయి, 15 వయసు ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ యువతి అప్పటి వరకట్న దురాచారాన్ని ఎదిరించలేక, వరకట్నాన్ని చెల్లించే స్తోమత లేక ఏం చేయాలో పాలుబోని పరిస్థితులలో దీన్ని ఎట్లా ఆపడము, ఎట్లా ఎదుర్కోవడం అనేటువంటి ఒక ఘర్షణకు గురయ్యి తనకు తోచిన పరిష్కారాన్ని ఎన్నుకొని ఆమె తన యొక్క ఆత్మార్పణని కావించింది. సాహిత్యం వాస్తవాన్ని అద్దం పట్టేదిగా ఉన్నప్పుడు అది తప్పకుండా సమాజాన్ని మార్చే అటువంటి శక్తి దానికి ఉంటుంది. సమాజంలోంచి సాహిత్యాన్ని మనం సృష్టిస్తాము, తిరిగి ఇదే సాహిత్యము సమాజాన్ని మార్చేందుకు దోహదపడే విధంగా తయారవుద్దనడానికి మనకి ఈ లేఖ స్నేహలత యొక్క కావ్యము చాలా గొప్పగా మనకు కనబడుతూ ఉంటుంది. స్నేహలత కావ్య సారాంశం విషయానికి వస్తే, స్నేహలత ఒక యుక్త వయస్సులోకి వచ్చినటువంటి అమ్మాయి, వాళ్ళది ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబము, తాతలు తండ్రుల నాటి నుండి వచ్చేటువంటి ఒక చిన్న ఆకుల గుడిసె, పూరి గుడిసె తప్ప వాళ్ళకు పెద్ద ఆస్తుపాస్తులు ఏమీ లేవు. తండ్రి సనాతన సాంప్రదాయ బ్రాహ్మణుడు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు. ఆ చిన్న గుడిసె, దాని ఆవరణ, దాని చుట్టూ కొన్ని చెట్లు పెంచుకోవడము, ఒకటి రెండు పశువులు, వాళ్ళకున్నటువంటి ఆ చిన్న సంపాదనతో కుటుంబాన్ని గడుపుకోవడం వరకే వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉంది. అట్లాంటి పరిస్థితులలో ఈ అమ్మాయి యుక్త వయసుకు వచ్చింది. అప్పటికి 15 అయింది, ఇంకా పెండ్లి చేయలేదు అంటే ఆ సమాజము ఇంకా పెండ్లవలేదు అమ్మాయికి అనేటువంటి ఒక కాలంలో ఉన్నటువంటి, బాల్య వివాహాల కాలంలో ఉన్నటువంటి పరిస్థితి అది. 15 అమ్మాయికి ఇంకా వచ్చినా పెళ్లి చేయలేనటువంటి బాధలో తండ్రి చాలా మదనపడుతూ ఉంటాడు, తల్లి చాలా ఘర్షణకు గురవుతూ ఉంటుంది, రందిపడుతూ ఉంటుంది. అక్కడ మన కథ ఆరంభమవుతూ ఉంటుంది. ఈ కథ ఆరంభంలోనే మనకి
రాయపురులకు కొత్త ప్రతీకని అందుకున్నాడు. ఏమిటది అంటే, కథ సూర్యాస్తమ సమయంలో ఆరంభమైంది. ఆ సన్నివేశాన్ని చూపెడుతాను ఏమన్నారంటే, సంధ్యామ తల్లి తన యొక్క చీర యొక్క చెంగులు కాలిపోతున్నాయా అన్నట్టుగా పడమటి ఆకాశం ఎర్రబారింది. దాన్ని ఎంతో కొంత తన యొక్క చేష్టలతో తగ్గించేందుకు అన్నట్టుగా ఈమె యొక్క తండ్రి హరీంద్రుడు చేతిలో ఉద్దరిని పంచపాత్ర తీసుకొని ఆ తల్లికి సంధ్య వార్చేటువంటి విషయాన్ని మనకు కథలు ఆరంభంలో చెప్పాడు ఆయన. ఈ లోపల వస్తుధ్వని ఈ లోపల మీది నుంచి ఒక తీతూ పిట్ట ఆకాశంలో ధ్వని చేస్తూ పోతూ ఉంటుంది. ఇక్కడ రగులుకోవడము అంటే ఒక రాబోయే సన్నివేశాన్ని ముందే చెప్పుకోవడము, ఆ తర్వాత ఈయన దాన్ని మాన్పించే ప్రయత్నం తన సాయశక్తిలా చేయడము, రాబోతున్నటువంటి ఆపదను పక్షి రూపంలో చెప్పుకోవడం అనేటువంటిది ఈ మూడు ప్రతీకలను అక్కడ ఆయన ఆరంభంలో చెప్పాడు. అశుభానికి సంకేతంగా చెప్పాడు. ఈ తర్వాత కథ ఏమిటంటే, ఆమె గుణవతి, శీలవతి, రూపవతి ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఆ క్షణము ఆ సాయంకాలం పూట తన మనసులో ఏముందన్నది ఎవరికి తెలియని పరిస్థితి. తనకంటే ఐదేళ్ళు పెద్దది ప్రియంవద. ప్రియంవద ఈమె చాలా అన్యోన్యంగా ఉండే అటువంటి స్నేహితులు. కవి ఏమన్నాడంటే, ఒక దేహాలు మాత్రమే రెండు, మిగతాదంతా ఒక్కటే అన్నాడు. అంత గాఢమైన స్నేహం అది. అంత స్నేహంలో ఉండే అటువంటి ప్రియంవద ఈమె ఈ ఇద్దరు సాయంకాలం పూట గంగకు వెళదామనుకుంటారు. ఈ అరసంధ్యలో ఎందుకమ్మా తల్లి అని వాళ్ళ తల్లి వారిస్తుంది. అయినా కూడా ఈ అమ్మాయి వినకుండా ముందడుగు వేస్తుంది. తండ్రి కూడా ఒక కంట చూస్తాడు కానీ ఏ వద్దని వారించడు. ఈ ఇద్దరు నీళ్ల బిందెలను తీసుకుని గంగా తీరానికి వస్తారు. అప్పటికే ఈ స్నేహలతలో చాలా భావాలు ఘర్షణ ఉత్తుంగ తరంగంలాగా లేస్తూ ఉన్నాయి. చాలా మదన పడుతూ ఉంది ఆమె, చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఆ ఇబ్బందిని గంగ ప్రశస్తి ద్వారా తను చెప్పుకొచ్చింది. భారతీయ ఆత్మ అంటే గంగానదే అని చెప్పుకుంటాం కదా. వేల ఏండ్ల నాగరికతకు ఈ గంగమ్మ తల్లే సాక్ష్యం కదా. ఇక్కడనే వేదాలు, ఉపనిషత్తులు, సమస్త ధర్మశాస్త్రాల సారము ఉద్భవించింది కదా. ఇక్కడనే యజ్ఞాలు కొత్త పుంతల్ని తొక్కాయి కదా. ఇక్కడే ఈ యమునా తీరంలోనే కృష్ణుడు, రాధ తమ ప్రేమగీతాల్ని పాడుకున్నారు కదా. ఎన్నో అద్భుత ఘట్టాలకు ఈ నిలయంగా ఉన్నటువంటి ఈ గంగా తీరము ఇవాళ ఆ చరిత్రనంతా తన గర్భంలో కలిపేసుకున్నది కదా. గంగా తీరంలోనే గార్గి, మైత్రేయి లాంటి స్త్రీలు వేద పఠనం చేశారు, వేదాల రచనలో పాల్గొన్నారు, ఉపనిషత్తుల మీద పెద్ద చర్చ చేశారు. ఆ కాలంలో స్త్రీకి పురుషుడికి సమానత్వం ఉందని మనం చదువుకుంటూ ఉన్నాము. ఆ సమానత్వంలోంచే మనం ఇక్కడ మైత్రేయిని వ్యాఖ్యానిస్తూ ఉన్నాము. మైత్రేయి ఏ గడ్డ మీద అయితే జన్మించిందో వేల ఏండ్ల ముందే, అప్పటి నాగరికతను మనం ఎందుకని పోగొట్టుకున్నాము. అర్థము వాక్కు ఏ విధంగా అయితే కలిసి ఉంటాయో, భార్యాభర్త అదే విధంగా కలిసి ఉండడం అనే అటువంటి గొప్ప సంప్రదాయాన్ని మనం నెలకొల్పుకున్నాం కదా. ఇవాళ ఆ సంప్రదాయం వెటిపోయింది. ప్రకృతి, పురుషుడు ఇద్దరూ కలిస్తేనే ఈ సృష్టి అనుకున్నాం కదా. మరి దీని అర్థం ఎందుకని తలకిందులైంది? ఈ గొప్ప భావనల యొక్క ఆచారమంతా ఎందుకు ఈ గంగానది యొక్క అట్టడుగులో చేరి ఒక బురదగా మారిపోయింది? ఆ కొత్తదారుల్ని మళ్ళీ మనం వెతుక్కోలేమా? ఆ కొత్తదారుల్లోంచి మళ్ళీ మనం ముందుకు నడక సాగించలేమా? గతాన్ని మనం ఎందుకని విస్మరిస్తూ ఉన్నాము? ఈ గతంలోని మంచిని మనం ఎందుకని తీసుకోవడం లేదు? అంత పెద్ద ఉదాత్తమైనటువంటి నాగరికతలోంచి ఈ వరకట్న దురాచారం ఎందుకని ఉద్భవించింది అని స్నేహలత తన యొక్క గోడును, తన యొక్క మనోభావాల్ని ప్రియంవదతో పంచుకుంది. అంటే 1914 నుంచే కన్యాశుల్కం తగ్గుముఖం పడింది, తగ్గుముఖం వరకట్నం ప్రారంభమైంది. ఇది ప్రాంతాన్ని సంధి దశ, ప్రాంతాన్ని బట్టి ఒకటి వెళ్ళడం ఇంకొకటి రావడం ఉంది. ఒక దశలో ఒక ప్రాంతంలో ఒకటి ఉంటే సమాంతరంగా ఇంకొక ప్రాంతంలో ఇంకొకటి కూడా ఉన్నటువంటి విషయం ఉంది. 60-70 ఏళ్ళ కింద మా అమ్మ వాళ్ళ సొంతంగా, మా అమ్మ వాళ్ళ అక్కని మా తాత అంటే మా అమ్మ వాళ్ళ తండ్రి కేవలము 8 కుంచాల బియ్యానికి అమ్ముకున్నాడు కన్యాశుల్కం రూపం 70 ఏళ్ల క్రితం. కనుక ఇది ఇంకా 100 ఏళ్ల క్రితం సంగతి. కనుక ఈ విషయాన్ని ఆలోచిస్తే మరి మనం మళ్ళీ మంచి మార్గంలో వెళ్ళలేమా అని అన్నప్పుడు ఈమె యొక్క హావభావాలు, ఆంగిక ఉద్వేగము చూసి ప్రియంవద కొంత జడుపుకు భయానికి గురైంది. ఎన్నర్లేంది, ఎందుకు అట్లా ఈ అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది, ఆమె పెదవులు ఎందుకు వణుకుతున్నాయి, కళ్ళల్లో కొత్త ఒక భయం ఎందుకని కనబడుతూ ఉన్నది,
కాళ్ళలో ఎందుకు వణుకు వస్తుంది అని అనుకొని తనను తను తమాయించుకొని మన యొక్క దృష్టిని బట్టి ఈ ప్రపంచము రెండు రకాలుగా కనబడుతుంది. ఈ ప్రపంచంలో వెలుగు ఉంది, చీకటి ఉంది, మేలు ఉంది, కీడు ఉంది. ఈ గంగమ్మ ఈ రెండింటికి సాక్ష్యము అని చెబుతూ ఉంటుంది గంగ. అయితే ఇప్పుడు భారతీయ సంస్కృతికి పాశ్చాత్య సంస్కృతికి జరుగుతున్న ఘర్షణని స్నేహలత మానసిక సంఘర్షణలో రాయప్రోలు వారు అద్భుతంగా చిత్రించారనిపిస్తుంది. అవును సార్, అవును సార్, అవునవును. ఏంటంటే తను చదువుకున్న గ్రంథాల్లో ఒకటి, మన భారతీయ గ్రంథాల్లో ఒకటి, ఇప్పుడు నడుస్తున్నది మరొకటి. ఈ మూడింటి మధ్యలో చదువుకున్న అమ్మాయి జ్ఞానవతి కాబట్టి చాలా ఘర్షణకు గురైంది, చాలా ఘర్షణకు గురైంది. ఆ ఘర్షణ ప్రియం వద్ద కూడా అర్థమైంది. కానీ ఈ ప్రశ్నలకి జవాబు వెతుక్కునే అంత పరిస్థితి అప్పటికి వాళ్ళకు కలగలేదు. అంతవరకైనా సరే ఎంతో కొంత ఆమెకు జవాబు చెప్పే ప్రయత్నం చేసింది. గంగా తరంగాల్లో సామవేద గాన మాధుర్యమే కాదు, ఈ గంగా అంతర ప్రవాహాల్లో కౌరవుల యొక్క రక్తం కూడా కలుషితమై ప్రవహిస్తూ ఉన్నది. గంగ రకరకాల కారణాల వల్ల జీవితంలో ఎంతమంది విరక్తి చెందారో అంతమందిని తన లోపల కలుపుకున్నది. అన్ని దురవస్థలన్నీ కూడా ఇవాళ గంగ యొక్క గర్భంలో మనకి కనబడుతూ ఉంటాయి. నదీ అందాలు వీక్షించే వాళ్లకు, పై పైన సంతోషపడే వాళ్లకు ఈ లోపలి అంతరాంతర ప్రవాహాల యొక్క విషయాలు అంత అర్థం కావు. వరకట్నం కోసము అప్పులు తెచ్చి వాటిని తీర్చలేక మన పుణ్యవల్లి యొక్క తండ్రి ఈ గంగలో దూకే చచ్చిపోయాడు. తను కోరుకున్నటువంటి ప్రియుణ్ణి పొందేందుకు తన తండ్రి దగ్గర తగినంత సంపద లేక కట్నం ఇచ్చుకోలేక మన మిత్రురాలు శ్యామ ఇదే నదిలో తన భవిష్యత్తును గంగపాలు చేసుకున్నది. అన్ని సంబంధాలు ఖాయమయ్యి అన్ని మాట్లాడుకున్న తర్వాత అమ్మాయి జాతకం బాగాలేదు అనేటువంటి చిన్న మిస చేత మన యొక్క రోషనీ కుమారి యొక్క పెండ్లి తంతంతా ఈ గంగా తీరంలోనే అర్ధాంతరంగా ఆగిపోయింది. అసలు ఈ గంగ నిత్య కళ్యాణ వేదిక లేదా నిత్య శ్మశాన వాటిక మనకు అర్థం కాకుండా ఉంది. ఈ రెండింటినీ మనం సమానంగానే అర్థం చేసుకొని మనం మంచి మార్గం వైపే మళ్లించాలి మన యొక్క ఆలోచనల్ని అని ఒక చెల్లెలికి చెప్పినట్టుగా ప్రియం వద ఈ అమ్మాయిని ఓదారుస్తుంది. అప్పుడు ఒక నిర్లిప్తతతో స్నేహలత ఏమంటుందంటే, ఈ గంగకు మళ్ళీ మనం ఎప్పుడొస్తామో, మనం ఎప్పుడు కలుస్తామో అని అంటది. ఆమె యొక్క మాటలో తను చేయబోయే విషయం తనకు తెలుసు, కానీ ప్రియం వద కదేమీ తెలియదు కాబట్టి తెలిసినా కూడా దాన్ని సర్దుచెప్పేందుకని, అదేమిటి అట్లాగంటావు, మనకు కనుక ఈ సంబంధం బాకీ ఉంటే రేపో మాపో మనకు శుభవార్త వస్తుంది, మనం 4-5 రోజుల్లో మన చుట్టాలు పక్కాలు అందరితో నీ పెండ్లి కోసం మనం ఈ గంగా తీరానికి చేరుకుంటాము, ఈ పద ఇప్పటికే చాలా లేట్ అయింది, సాయంత్రం అయిందని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని ఇంటికి వస్తుంది. ఇంట్లో భోజనాలు అయ్యాయి, పెండ్లి ఎట్లా చేద్దామన్న బాధతో తండ్రి, ఈ అమ్మాయికి తగిన వరుడు వస్తాడా అనే తన్నలాటతో తల్లి, ఏమీ తెలియని పిల్లలు, మిగతా ఊరంతా నిద్రిస్తూ ఉంది. కానీ స్నేహలతకి నిద్ర లేదు, చాలా చాలా అవస్థకు గురవుతూ ఉంది. ఆకాశం వైపు చూస్తూ ఉంది. ఏమిటి పరిస్థితి? ఈ రోజు కనుక తెల్లవారితే ఇక నా గృహానికి తెల్లవారడమే. అంటే ఎందుకయింది అట్లాంటి పరిస్థితి అంటే, కాళ్ళు వాపులు వాచేలాగా తిరిగి 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 నాయన ఆపులు పుట్టకపోయిన కారణంగా ఈ గృహాన్ని అమ్మేందుకు లేదా తాకట్టుకు నిర్ణయించుకున్నాడు. కనుక రేపు ఆ మాట్లాడుకునే వాళ్ళు వస్తారు, ఆ గృహాన్ని అప్పచెప్తాడు, తర్వాత తమ కుటుంబానికి ఉన్నటువంటి ఒక్క నిలువ నీడ కూడా లేకుండా పోతుంది అనే అటువంటి బాధ ఆమెను చాలా ఇబ్బంది గురి చేసింది. అసలు ఈ నీడ పోయేందుకు కారణం ఎవరు? నేనే కదా, ఈ దుర్గతి నేనే తీసుకురావాలనా? ఇది ఎంత హేయమైనటువంటి పరిస్థితి. తాతల నాటి ఈ చిన్న గుడిసె కూడా పోతే మరి నా తల్లిదండ్రికి, చిన్న తమ్ముళ్లకు, చెల్లెళ్లకు దిక్కు ఎవరు? ఓ మహాన్నత భారతమాత, నీ కడుపుల్లో పుట్టినటువంటి మహానుభావులు ఇవాళ ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, కలిసి ఉండేందుకు, తెల్లవాళ్ళని పారదోలేందుకు ఎన్నో కొత్త నడకలు నడుస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఈ వరకట్నం అనే అటువంటి ఈ చిన్న సమస్యను ఎందుకని ఎదుర్కోవడం లేదు? వీళ్ళు ఈ విషయంలో చవటలుగా ఎందుకు మారిపోయారు? మన భూమిలో ఈ చెడ్డ ఆచారాలు ఎట్లా పుట్టినాయి అని బాగా చింతించింది. దీనికి విరుగుడు లేదా అని అనుకున్నప్పుడు అప్పటికి ఆమె తోచిన మార్గము, నేను ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయం వల్ల వీళ్ళందరిలో కదలిక రావాలి, ఈ కదలిక రేపటి మంచికి ముహూర్తం కావాలి అని అనుకొని నిర్మల స్థిర సంకల్ప నిష్టతో
స్నేహలత ఆత్మార్పణకి ఒడిగట్టింది. ఆమె ఒక ప్రశ్న వేస్తే ఎంత బాగుంది అంటే, స్త్రీ పురుషులిద్దరికీ పెండ్లే అవసరం, స్త్రీకి పురుషుడు ఎంత అవసరమో పురుషునికి స్త్రీ కూడా అంతే అవసరం అనుకున్నప్పుడు, ఒక పురుషుడు ఒక స్త్రీకి మంగళసూత్రం కట్టాల్సి వచ్చినప్పుడు సుంకం ఎందుకు చెల్లించాలి, ఫీజు ఎందుకు కట్టాలి, ఫీజు కట్టిన తర్వాత ఆయన ఈమెకు భర్త ఎట్లా అవుతాడు, ఈమెతో ఎట్లా సంసారం చేస్తాడు, ఇది మనిషి ప్రవృత్తి ఇంకేదన్నా జంతు ప్రవృత్తి కనుక నా చావుతోనన్నా ఈ మగవాళ్ళ యొక్క దృక్పథం మారాలి అని అనుకొని ఒక ఉత్తరం రాసిపెట్టి పెరట్లోకి వెళ్ళి ఆ పెరట్లో అగ్నికి ఆహితవుతుంది, తనని తనని మంటల్లో కాల్ చేసుకుంటుంది. ఈ కాల్ చేసుకునే క్రమంలో తల్లిదండ్రి వస్తారు, గోడుగోడున ఏడుస్తారు, కట్టెల్లాంటి జీవచ్చేవాళ్ళలాగా మారిపోతారు. కానీ ఆ బాధను తప్పదు కాబట్టి ఆ అమ్మాయికి అంతిమ సంస్కారాలు జరిపిస్తారు. జరిపించిన తర్వాత స్నేహలత దగ్గరికి, అంటే స్నేహలత కోసం దుఃఖంలో ఉన్నటువంటి ప్రియంవద ఆమె పరిసరాలను వెతికినప్పుడు ఆ గద్దె మీద ఈ అమ్మాయి యొక్క లేఖ కనబడుతుంది. అందరి సమక్షంలో ఆమె ఆ లేఖను తెచ్చి చదివి వినిపిస్తుంది. స్నేహలత యొక్క లేఖ సారాంశం మనకి ఇవాళ పాఠ్యాంశంగా ఉంది. ఇప్పటిదాకా చెప్పుకున్నది మనము పాఠ్యభాగ నేపథ్యము. ఇప్పుడు మనకి పాఠ్యభాగంలోకి మనం వెళ్ళినట్లయితే ఈ లేఖలో ఏముంది? పూజ్యుడగు తండ్రి అని సంబోధిస్తుంది. ఈ లేఖ యొక్క గొప్పతనం ఇంకోటి చెప్పుకోవాలి మనం. ఈయన ఆ గాథ విని రాశాడు. కావ్యం 3 పాళ్ళు అయిపోయిన తర్వాత ఈయన దగ్గరికి తన మిత్రుడు గజవేలి రామచంద్రరావు గారు వచ్చి, ఇదిగో ఇవాళ పేపర్లో లేఖ వచ్చింది స్నేహలతది అని ఇచ్చి, ఈ లేఖను నువ్వు ఇట్లాగే దీనిలో పొందుపరచమని చెప్పాడు. కనుక ఈ లేఖ సారాంశం ఏదైతే ఉందో ఈ లేఖ పూర్తిగా స్నేహలత సొంతంగా రాసుకున్నదే. ఇది కేవలం పదానువాదం మాత్రమే, ఛందోబద్ధంగా దాన్ని అనువాదంగా చేసి ఇక్కడ పెట్టాడు తప్పితే ఇందులోని భావాలన్నీ కూడా స్వయంగా ఆ అమ్మాయి చెప్పుకున్నవే. నాయన, నా పెండ్లి కోసము ఉన్న ఒక్కగానొక్క గూడును నువ్వు అమ్ముదామనుకుంటున్నావు. ఈ గూడును అమ్ముదామనే మాటే నేను విని భరించలేకుండా ఉన్నాను. నువ్వు ఈ ఇల్లును అమ్మి నాకు పెండ్లి చేసినట్లయితే నా పెండ్లి క్షేమం కోరుకొని మంగళం కోసం నువ్వు అనుకుంటున్నావు కదా, అది ముందు ముందు మంగళము కాకపోదు, కాదు, కుదరదు. అది అట్లా ఏ కన్యాదానం కుదరదని మనం అనుకుంటున్నామో ఆ కన్యాదానము పొట్టింటిని పనంగా పెట్టి చేసడం, దానివల్ల మంచి ఫలితం రాదు. కలలో కూడా నువ్వు నాసుకమే కోరుకున్నావు, నన్ను నీ యొక్క వక్షస్థలం మీద పెట్టి పెంచుకున్నావు. కానీ వాళ్ళు నేను నీ గుండెలకు బరువుగా మారకూడదని అనుకుంటున్నాను. ఈ 15 ఏండ్లు ఇంట్లో మన ఇంట్లో కలో గంజో ఏది ఉంటే అది తాగి గొప్ప రాకుమారి కంటే ఎక్కువ సుఖాలని అనుభవించాను నేను. మొన్న సాయంత్రం నువ్వు కాళ్ళు వాచిపోయేదాకా, చెప్పులు అరిగిపోయేదాకా ఊరు ఊరంతా ఇల్లు ఇల్లు కడప గడప తిరిగి దయనీయంగా వెనక్కి వచ్చావు. నేను అప్పుడు నీ మొహం చూశాను, నాకు ఆ మొహము ఇంకా ఇప్పటికీ బాగా గుర్తు ఉంది. ఆ రాత్రి నువ్వు అమ్మతో మాట్లాడుతూ, ఇంకా ఏముందమ్మా, అంతా అయిపోయింది, నా పరువు గంగలో కలిసిపోయింది, అమ్మాయికి పెళ్ళి చేయలేనటువంటి నిందను నేను బతకడం వ్యర్థము, కనుక నాకున్న ఒకే ఒక్క మార్గము ఈ ఇల్లు, ఈ ఇల్లును మనం తాకట్టు పెట్టి అమ్మాయి పెళ్లి చేద్దామన్నటువంటి మాట, అంతా అయిపోయింది అనేటువంటి మాట నా చెవులలో ఇంకా ఇప్పటికీ రెంగుమోగుతూనే ఉంది, మారుమ్రోగుతూనే ఉంది అని చెప్పింది. ఇల్లు కుదువ పెట్టేందుకు నువ్వు అంతా పోయింది అన్నటువంటి మాట ఎప్పుడైతే అన్నావో అప్పుడు నేను దాన్ని చాలా బాధగా స్వీకరించాను, నా మనసు విచ్చేదానికి గురైంది, నా మనసు విరిగిపోయింది అంది. నువ్వు ఎంతో కష్టపడి పెంచావు నన్ను, నన్ను కన్న పాపానికి, నన్ను చదువు చెప్పి జ్ఞానాన్ని పోగు చేసిన పాపానికి నువ్వు ఇబ్బందుల పాలు కావద్దు నాన్న. అప్పు కోసం నువ్వు పడుతున్న పాటలు నా మనసును విచ్ఛిన్నం చేశాయి. నా పెళ్లి కోసం నువ్వు ఎంత నింద మోస్తున్నావు, 15 ఏండ్లు వచ్చాయి అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదు హరేంద్రుడు అనేటువంటి మాట వల్ల నువ్వు అనుక్షణం ఇబ్బందికి గురవుతూ ఉన్నావు, అదంతా నాకు తెలుసు. మరోవైపు సమాజంలో ఏం నడుస్తుంది, బెంగాల్ను విభజించొద్దని, వందే మాత్రమని, దేశమంతా ఒక్కటే అని, మాకు విదేశీ వస్తువుల ఆనవాళ్ళు వద్దు అని, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటామని, మాకు తగినంత ఆ రకరకాల నేపథ్యాలు ఉన్నాయి అని మనం వాదిస్తూ ఉన్నాము. అందులో మన భారతమాత పుత్రులు, నా యొక్క అన్నదమ్ములందరూ చాలా ముందుండి ఆ ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారు. అట్లాంటి అభ్యుదయ కాలంలో, ఈ ఉదయ కాలంలో, ఈ మంచి సమయంలో మన వాళ్ళు ఇట్లా వరకట్న దురాచారపు ఆనవాళ్ళని ఇట్లా తీసుకొస్తూ ఉన్నారు. నిన్న రాత్రి నేను కలగన్నాను. ఆ కలలో మైత్రేయి, మహతి, కచ్చపి, మురళి, భ్రమరము, జయదేవుని అష్టపదులన్నీ నాకు కనబడ్డాయి. అవన్నీ నన్ను ఊరడించాయి. దుర్గమ్మ నన్ను రమ్మని పిలిచింది, నన్ను తనలో కలుపుకుంటానని చెప్పింది. మీ పవిత్రత, అమ్మ తండ్లాట, ఇల్లును పండగ చేసేటువంటి నా చెల్లెళ్ళ తమ్ముళ్ళ సందడి విడిచిపోవడం నాకు చెప్పరాని బాధ.
కానీ ఇహలోకపు బంధాలు విడిపించుకుంటేనే మీ కష్టాలు గట్టెక్కుతాయి అని నేను అనుకుంటున్నాను. నా మరణంతో ఇల్లు నిలబడుతుంది, నా మరణంతో ఈ దురాచారం మీద ఈ దేశంలోని యువత ఎంతో కొంత ఆలోచన చేస్తూ ఉంది, నా మరణంతో ఒక గొప్ప ఉదయాన్ని ఈ దేశం దర్శిస్తుంది అనే అటువంటి భావమే నా లోపల ఉంది. కానీ నేను ఒక పిరికి పనితో ఈ కార్యం నేను నిలబడట్లేదు అని చెప్పి నేను పోయిన తర్వాత నా బూడిద మీద ఆ తడిసి ముద్దయ్యేంతగా మీరు ఏడుస్తారు కావచ్చు, కానీ చచ్చిన వాళ్ళు ఎంబడి ఎవరు చావరు, రేపటికి మాపటికి దుఃఖం తగ్గుద్ది, మీకు ఇల్లు నిలబడుద్ది, ఫలితంగా ఈ ఇల్లు మీకు మిగులుద్ది. నేను ఈ దురఘటన దురాచారాన్ని వెలివేస్తున్నాను, నేను దాన్ని వెలివేస్తున్నాను, అది నన్ను తాకద్దనే కారణంగా నేను ఈ ఆత్మార్పణ సిద్ధపడుతూ ఉన్నాను. కనుక ఇవన్నీ ఆలోచించే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. ఇవన్నింటినీ ఈ ప్రపంచంలో అన్నింటికీ కాలుష్యం ఉంది, కానీ అగ్నికి కాలుష్యం లేదు. కలుషితమైన పదార్థాన్ని కూడా అగ్ని దహించి వేస్తుంది. కనుక నేను అగ్నికి ఆహుతయ్యి, నేను ఆహుతి అవ్వడం కాదు, ఈ దురాచారాన్ని ఆహుతి చేసే ఉద్దేశంతో నేను అగ్ని ఆశ్రయిస్తున్నాను నాన్న. నా ఆత్మార్పణము అనేది ఆత్మహత్య కాదు, ఇది నా కోసము, అంటే నాలాంటి అమ్మాయిల కోసం, కుటుంబం కోసం, నాలాంటి పేద కుటుంబాల్లో పుట్టినటువంటి తల్లిదండ్రుల కోసం, నా సమాజం కోసం. సమాజము ఎప్పుడైనా మంచి మార్గంలో వెళ్ళాలి, చెడు మార్గంలో వెళ్ళకూడదు. కనుక మంచి మార్గంలోకి వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ తమ యొక్క శక్తి మీద కృషి చేయాలి. కనుక నేను ఈ రకంగా చేస్తున్నానని చెప్పి తన యొక్క లేఖలో పేర్కొన్నది. బాగుంది, చాలా హృదయ విదారకంగా ఉంది, చాలా ఆలోచనాత్మకంగా స్నేహలత లేఖ సారాంశం కనబడుతుంది. అయితే ఈ లేఖలో స్నేహలత ఏ అంశాలను ప్రతిపాదించింది, అటు తన కాలంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలు, అంటే అందరూ జాతీయోద్యమ పోరాటశీలంతో ముందడుగు వేస్తున్నారు కానీ, విదేశీ వస్తువులను తగలబెడుతున్నారు కానీ ఒక్కరు కూడా ఈ వరకట్న దురాచారాన్ని గురించి ఆలోచించటం లేదు అకటా అని బాధపడుతుంది. అంటే జాతీయోద్యమం కేవలం వలసవాద పాలన మీద మాత్రమే పోరాటాన్ని సాగించింది, కానీ చుట్టూ ఉన్న ప్రజల సమస్యల మీద అంతగా పోరాటం చేయలేదేమో అనే బాధ కూడా స్నేహలత మాటల్లో వ్యక్తమవుతుంది. జాతీయోద్యమ కవులు వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడినంత ఉద్ధృతంగా సాంఘిక దురాచారాల మీద పోరాడలేదు అనే ఒక బాధ మీరు అన్నట్టుగా స్నేహలత లేఖలో మనకు కనబడుతుంది. కన్నీయను పెండ్లియాడును కన్నె తండ్రి అర్పణము జేయు శుల్క రూపాప్సరసను పెండ్లియాడును, ఎకట ఈ పెండ్లి కొడుకు అడుగరే ఒక్కరైనని ఆర్యసుతుల. అసలు ఆ వరుడికి అమ్మాయి కావాలా, భార్య కావాలా, లేక ఈమె తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తి కావాలనా? ఎక్కడ ఆలోచిస్తున్నాడు? చదువు సంస్కారము ఏమైంది? ఈ మన మగజాతిలో నా అన్నతమ్ముళ్ళల్లో అదంతా ఎక్కడ పోయింది అనేటువంటి ఒక గొప్ప ప్రశ్న ఆమె మనకి ఇచ్చింది. బాగుంది, అంటే కన్నె తండ్రి ఇచ్చేటువంటి ఆ శుల్క రూపాప్సరసను మీరు పెళ్లి చేసుకుంటున్నారా, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు అనే మౌలికమైన ప్రశ్న, చాలా గొప్ప ప్రశ్న ఇది. అయితే ఈ అందుకనే స్నేహలత జీవితంలోని జరిగిన సంఘటన యొక్క ప్రభావము భారతదేశ వ్యాప్తంగా చాలా విస్తృతంగా ఆ ప్రభావం ఉంది. స్నేహలత వరకట్న నిషేధ సంఘము అనే ఒకటి వావిలాల గోపాలకృష్ణయ్య గారి నేతృత్వంలో ఏర్పడి ఈ వరకట్న నిషేధానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాటం చేసి 1961 ప్రభుత్వం చేత దీని నిషేధ చట్టాన్ని చేయించింది ఈ ఉద్యమం. అంటే అంతగా స్నేహలత లేఖ కానీ స్నేహలత సంఘటన కానీ సమాజం మీద ప్రభావం చూపిందని మనం అంటే సాహిత్యం ఎంత తీవ్రమైన ప్రభావాన్ని సాహిత్యం మీద చూపిస్తుంది అనడానికి ఈ ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అలాగే రాయప్రోలు యొక్క కవితా విశిష్టత గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక మీరు ప్రస్తావించారు రాయప్రోలు వారు ప్రాచీన కవుల్లాగా మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని కావ్యాన్ని ప్రధంతే, కావ్యం మంగళంకరంగా ప్రారంభం కావాలి అనే సంప్రదాయానికి భిన్నంగా తన కావ్యాల్ని ప్రారంభించాడు. ఇంతకుముందు స్త్రీ అయిన గౌరీనాభరుగు, శ్రీ కైవల్య పదంబు చేరుడుకై, అలా శ్రీకారంతో కావ్యాలు మొదలయ్యాయి. కానీ రాయప్రోలు వారు దానికి భిన్నంగా మామిడి కొమ్మ మీద కలమంత్ర పరాయణుడైన కోకిల స్వామికి మొక్కి అని ఆది కవి వాల్మీకిని తలుచుకొని ప్రారంభించడం
జరుగుతుంది. అలా త్రోణకంకణంలో కూడా కావ్య ప్రారంభం ఎలా జరుగుతుందంటే, ఒక స్త్రీ మండు టెండలో నడుచుకుంటూ దగ్గరలో ఉన్న తోటకు వెళుతూ ఉంటుంది. ఇక్కడ ప్రారంభమవుతుంది కావ్యము. అడుగులు బొబ్బలెత్త వదనాంచల మందున చింకు చెమ్మటల్ మడుగులు గట్ట మండు కనుమాలపు టెండ పడంతియోర్తు జారుడు జిలుగుంబయింటను సవరించుచు చుక్కిన ఇంపుతోడ కాల్నడకన బోవుచుండే ఎడదన్ కనిపించడి పచ్చతోటకు. దగ్గరలో ఉన్న ఒక పచ్చతోటకి కాళ్ళు కాలుతున్నా ఆతృతగా వెళుతూ ఉంది. అక్కడ పాఠం ప్రారంభం అంటే కావ్యం ప్రారంభమవుతుంది. ఒక భావచిత్రము అనేక అనేక ఊహలకు తావిస్తుంది. పాఠకుడికి ఎవరామె, ఎందుకు వెళుతుంది, ఏం జరిగింది అనే తెలుసుకోవాలన్న పఠనాపరమైన ఉత్సుకతను రేకెత్తించే విధంగా కావ్య ప్రారంభం చేయాలి అనేదానికి రాయప్రోలు వారు కొత్త దారులు వేసినటువంటి విషయం మనం గమనించవచ్చు. అలాగే వారు ఇప్పుడు మీరు చెప్పారు స్నేహలత వ్యక్తిత్వము, 14 ఏళ్ల ప్రాయంలోనే తన గురించి కాకుండా తన తండ్రి గురించి, తన కుటుంబం గురించి గొప్పగా ఆలోచించింది. ఇవాళ విద్యార్థులు ఇది నేర్చుకోవాలి. నా సుఖము, నా వినోదము, నా విలాసము అని కాదు, నా తండ్రి బాధ్యతను గురించి కూడా తెలుసుకోవాలి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. కానీ స్నేహలత పెళ్లి కంటే తన నివాసము, తన తండ్రి, తన తల్లి, తన సోదరిమనుల సమాజం వాళ్ళ గొప్ప భవితవ్యం అవసరమని చాలా ఉన్నతంగా ఆ రోజుల్లోనే ఆలోచించటం ఆవిడ యొక్క త్యాగ నిరతికి తార్కాణంగా మనం భావించవచ్చు. ఇక్కడ ఒక మాట చెప్తాను సార్, అయితే ఏమిటంటే ఇప్పుడు మనకు ఈమె యొక్క ఆత్మహత్య విషయంలో మనం అనుకున్నాం కదా, ఈమె 15 ఏళ్ల వయసులోకే సమాజం గురించి, కుటుంబం గురించి, తన గురించి, వారి దురాచారం గురించి పట్టించుకుంది. అవును, ఈ సన్నివేశాన్ని మనం రాయప్రోలు గారికి కూడా తీసుకోవచ్చు. రాయప్రోలు ఈ కావ్యాన్ని రాసేటప్పటికి 20 ఏళ్ళు కంటే 21 ఏళ్ళ కంటే జ్వరం జ్వరంతో ఉన్నాడు. అంటే జ్వరం, నిండు జ్వరంతో రాశాడు. ఒకటి డిగ్రీ విద్యార్థి వయసే ఆయనది. ఇప్పుడు డిగ్రీ విద్యార్థులకు మనం పాఠం చెప్పుకుంటున్నాం కదా, డిగ్రీ విద్యార్థి వయసులోనే ఆయన ఎంత సాంఘికంగా ఆలోచించాడు, ఎంత సామాజికంగా తపనబడ్డాడు, ఆచారాలు మార్చేందుకు ఎంత క్లిష్టం ఉన్నటువంటి సమాజాన్ని సరళత వైపు ఎట్లా నడిచాడో ఇటు స్నేహత ద్వారా, ఇటు కవి గారి ద్వారా, ఇద్దరు ద్వారా మనం ఒకసారి గుర్తించవచ్చు. డాక్టర్ నీరజ్ గారి అభిప్రాయం తీసుకుందాం. స్నేహలత లేఖ నిజ జీవిత సంఘటన ఆధారంగా కవి రాయప్రోలు సుబ్బారావు కవిత్వీకరించాడు. ఈ సంఘటన 19వ శతాబ్ది పూర్వార్ధ సమాజంలోనిది. ఆనాటి సమాజంలో కన్యాశుల్కం, వరవిక్రయం వంటి దురాచారాలకు సమాజం నుండి, కుటుంబాల నుండి యువతులు ఎన్నో అవస్థలకు గురయ్యారు. ఆయా సంఘటనల గురించి గురజాడ అప్పారావు కన్యాశుల్కంలోను, కాళకూరి నారాయణరావు వరవిక్రయం నాటకంలోనూ రచించారు. సరిగ్గా ఇలాంటి ఒక సందర్భమే స్నేహలత జీవితంలో కూడా ఎదురైంది. అలాంటి సందర్భంలో స్నేహలత తన తల్లిదండ్రుల క్షేమం గురించి, సోదరుల మంచి గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. అయితే కుటుంబ క్షేమం కోసం ఆలోచించటం మంచిదే, కానీ ఆమె ఆ సంకల్ప సిద్ధి కోసం ఎంచుకున్న మార్గం మాత్రం సరైనది కాదు. ఆత్మహత్య ఎప్పుడూ కూడా ఏ సమస్యకి పరిష్కారం కాబోదు. ఈ విషయాన్నే సరిగ్గా విద్యార్థులంతా గుర్తించాలి. గుర్తించటమే కాకుండా తమ తరగతి గదులలో, అలాగే నిరాశ నిస్పృహకు లోనైనటువంటి విద్యార్థులతో కూడా చర్చించి వారిని చైతన్యపరచాలి. వారి కుటుంబాల్లో కూడా ఈ విషయాన్ని గురించి చర్చించాలి. అట్లాగే అమలిన శృంగార సిద్ధాంతాన్ని గురించి మనకు పరిచయం చేసిన రాయప్రోలు కవిత్వాన్ని చదువుతున్న సందర్భంలో మనమున్నాం కాబట్టి ఇటీవల జరుగుతున్నటువంటి సంఘటనలకు కూడా తెలుగు భాషా సాహిత్య తరగతి గదులే చర్చావేదికలుగా మారితే బాగుంటుంది అని నాకు అనిపిస్తున్నది. ఈ తరగతి గదులలో తప్పనిసరిగా వ్యక్తి నిర్మాణం, వ్యక్తిత్వ నిర్మాణం జరగవలసి ఉన్నది. ఆ నిర్మాణ లోపం కారణంగానే ఇటువంటి సంఘటనలు తరచుగా మనం చూడవలసి వస్తున్నది అని అనిపిస్తున్నది. ఈ విషయాన్ని తప్పనిసరిగా ఆంగ్ల, ఇతర భాషా బోధకులు గుర్తించాలి. విద్యార్థులను కూడా గుర్తించేలాగా చేసి చర్చకు తావివ్వాలి అని నేను అనుకుంటున్నాను. బాగుంది. ఇప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకు ఫలానా వాళ్ళు కారణం అని నిందించకుండా
సంఘటన జరగకుండా మనమేం చేయాలి అని ఆలోచించవలసిన అవసరం ఉంది. దానికి ప్రధాన వేదిక తరగతి గది అని డాక్టర్ నీరజ్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మనం తరగతి గదిలోనే విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందింపజేయవలసిన అవసరం ఉంది. రెండు అంశాలు మనం ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు స్నేహలత తల్లిదండ్రుల గురించి ఎంత బాధ్యతాయుతంగా, కుటుంబం గురించి ఎంత బాధ్యతాయుతంగా ఆలోచించిందో విద్యార్థులు కూడా అలాగే ఆలోచించాలి, తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే స్నేహలతలాగా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. సరే, అది అప్పటి ధిక్కారము, అప్పటి నిరసన అయినప్పటికీ కూడా ఈ కాలంలో విద్యార్థులు సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రపంచం విస్తృతమైంది, అవకాశాలు చాలా ఎక్కువ ఉంది. అలాగే రాయప్రగుల యొక్క కామానికి అతీతమైన ప్రేమతత్వాన్ని, ఆ స్నేహబంధాన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఈ స్నేహలత లేఖ యొక్క పాఠ్యాంశంగా మనం భావిద్దాం. ఆ దిశగా విద్యార్థులు అర్థం ముందడిగేయాలని చెప్పి మనం కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్తే.